Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Raghu Rama kori kashtalu techukunnara neetilo untene mosaliki balam idi jagamerigina satyam బలమైన పార్టీ అండదండలు ఉంటేనే నాయకునికి బలం అలా కాకుండా బలమైన పార్టీలో ఉండి ఎదురు తిరిగితే అంతా తలకిందులవడం ఖాయం ప్రస్తుతం ఏపీలో ఓ నాయకుడి గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది సమకాలీన రాజకీయాలపై అవగాహన ఉన్నవారు ఎవరికైనా దేవేందర్ గౌడ్ ప్రొఫెసర్ కోదండరాం నల్లారి కిరణ్ కుమార్ వంటి వారి ఉదంతాలకు వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ఉదంతానికి పెద్దగా వ్యత్యాసమేమీ కనపడదు దేవేంద్ర గౌడ్ తెలుగుదేశం పార్టీ ఓ వెలుగుతున్న రోజుల్లో పార్టీలో నెంబర్ 2గా చలామణి అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓ వెలుగిన ఆయన చంద్రబాబుతో విభేదించి నవ తెలంగాణ ప్రజా పార్టీ పేరుతో ఓ పార్టీ స్థాపించి కనీసం తన సీటు కూడా తాను గెలవలేకపోయారు ఇక ప్రొఫెసర్ కోదండరాం ఒకానొక దశలో కేసీఆర్ తో సైతం వంగి దండం పెట్టించుకున్న ఆయన తాను లేనిదే టీఆర్ఎస్ లేదు అన్నంతగా తెలంగాణలో వెలిగిపోయారు ఎప్పుడైతే కేసీఆర్ తో విభేదించి టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి టీఎస్ఎస్ స్థాపించారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన ఉనికిని కాపాడుకోవడానికి పడుతున్న పాటలు అన్ని ఇన్ని కావు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత జరిగిన పరిణామాలతో అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి వరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర తెలంగాణ విడదీయడంతో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి జై ఆంధ్ర పార్టీ స్థాపించి కనీసం నామమాత్రంగానైనా ఓట్లు సంపాదించుకోలేకపోయారు వీరంతా తమ వాపును చూసి బలుపనుకుని పప్పులో కాలేసినోళ్లే అనడంలో అతిశయోక్తి లేదు ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా దీనికి అతీతుడేమీ కాదు తనకి సీట్ ఇచ్చి గెలిపించిన పార్టీ పైన ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన రాజుగారు దాదాపుగా యుద్ధమే ప్రకటించారని చెప్పుకోవచ్చు అయితే రాజు కంటే మొండివాడు గొప్ప అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి రఘురామపై వివిధ కేసుల అస్త్రం సంధించారు ఇప్పుడు రఘురామ లబోదిబోమంటూ కోర్టుల చుట్టూ తిరగడం పార్లమెంట్లో తనపై కక్ష సాధింపు అంటూ ఏకరువు పెట్టడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి పైగా వైసీపీ అధికారికంగా రఘురామరాజును తమ పార్టీ సభ్యునిగా గుర్తింపు రద్దు చేయాలని ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్కు లేఖ అందజేయడం జరిగింది ఇప్పటి వరకు వైసీపీ లేఖపై ఎటువంటి చర్య తీసుకొని లోక్సభ ఇప్పుడు రఘురామ ఫిర్యాదుపై స్పందించే అవకాశాలు తక్కువనే అనుకోవచ్చు యాతావాత చెప్పొచ్చేది ఏంటంటే రఘురామకృష్ణం రాజు అల్లరి చేసి తన కష్టాలను మరింత పెంచుకోవడమే తప్ప సాధించేందేమీ ఉండదు చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోటే రఘురామకృష్ణం రాజు తన సొంత పార్టీపై అనవసర వ్యాఖ్యలు చేసి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు